వింజమూరు పంచాయతీ పరిధిలోని నేరేడుపల్లి పొలాల్లో మొక్కజొన్న పంటలను నాలుగవ సచివాలయం వ్యవసాయ శాఖ సహాయకులు ఎం మానస క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు ఈ నేపథ్యంలో పంటను ఈ క్రాప్ నమోదు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రతి ఒక్క రైతు కూడా తాము పండించే పంటలను ఈ క్రాప్ నమోదు చేయించుకున్న పక్షంలో ప్రభుత్వ తరపున ప్రయోజనాలు ఉంటాయని మానస స్పష్టం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల మిచౌంగ్ తుఫాన్ దెబ్బతో పంట నేల కొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పంట స్వభావమును బట్టి పైరు తిరిగి పుంజుకున్నప్పటికీ దిగుబడులు మాత్రం నిరాశాజనకమేనని వాపోయారు కనుక సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు ఈ పంటల పరిశీలనలో సొసైటీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్ రైతులు బొలిగోళ్ళ బాలయ్య కండే వీరాస్వామి బొలిగోళ్ళ శ్రీను తదితరులున్నారు మొక్కజొన్న మూడు ఎకరాలు వేసుండాను డెబ్బై వేలు పెట్టుబడింది మూడెకరాలకి మొత్తం మీద అది పడిపోకుండా ఉంటే ఏదో పంట బాగా సకాలంగా వచ్చేది పడిపోయిన దానివల్ల అది ఒకవేళ పైరు పైకి ఉంది కానీ అయినా అది ఏమి పెద్దగా మనకి లాభం రాదు అది నష్టమేను ఏదన్నా మీరు ప్రభుత్వము మీరు సహకరించేదో కొంచెం సాయిదా చేస్తే మంచిది అనుకుంటున్నాం సార్ నా పేరు ఆనంగి రాజేష్ నేను వింజమూరు సొసైటీ డైరెక్టర్ని ఈ మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించమని మన ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తోటల్లోకిచ్చి రైతులను పరామర్శ పరామర్శించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు నేరేడు కంచె సమీపంలో గల ఈ మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు వారికి గవర్న ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కోరుచున్నాము అలాగే వింజంపూర్ మండలంలో ఈ ఆకుతోటలు కానీ బొప్పాయి కానీ పంటలు తీవ్రంగా నష్టపోయారు వాళ్ళని కూడా అధికారులు వచ్చి ఇప్పుడే ఈ క్రాప్ చేసి నష్టపోయిన వాటిని రాసుకొని వెళ్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ద్వారా అధికారులు కూడా తొందరగా వారికి సహాయం చేయాలని కోరుతున్నాం గులిగోరల బాలయ్య నా పేరు ఈ మొక్కజొన్న ఒక మూడు ఎకరాలు వేసుకోవడం ఇక్కడ అది పడిపోవడంలో పంట బాగా దెబ్బతినిపోయింది అది బాగుంటే బాగా వచ్చేది మంచిగా అట్లా కాకుండా అది పట్టంలో చాలా వరకు తేడా వచ్చేసింది